మన తెలంగాణకు సంబంధించి ప్రధానంగా సార్ ఇప్పుడు సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ చాలా ఒక దుష్ప్రచారాలనుకోవచ్చు ఏ విధమైన ప్రచారం అయినా ఏం జరుగుతుందంటే కేసీఆర్కి సంబంధించిన వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేయాలన్న క్రమంలో జరుగుతుంది తప్ప అభివృద్ధి సంక్షేమం ఈ విషయాలకు సంబంధించి తక్కువ ఉండి ఎక్కువ కేటీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం కానీ అవినీతి కానీ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్కి సంబంధించిన వ్యక్తిగత ఇమేజ్ సంబంధించి అంటే ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటాడని చెప్పి ఒకటి లేదంటే ఉద్యమకారులకు అన్యాయం చేసిండు అని చెప్పి ఒకటి లేకపోతే ఆయన తాగుతారని చెప్పి ఒకటి ఇట్లా కేసీఆర్ వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేసేదో లబ్ధి పొందుదామని చెప్పి కొంత ప్రయత్నం జరుగుతున్నట్టయితే సోషల్ మీడియా వార్తలు చూస్తే అర్థమవుతుంది ఇది ఎలక్షన్లకు దీనికి ఏమన్నా జరిగే ఇబ్బంది ఉంటుందా ఫస్ట్ ఈ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను చాలా లాంగ్ అసోసియేషన్ కేసీఆర్ గారితో నాది ఒక్కోసారి రాత్రి మూడు నాలుగింటి దాకా కూడా ఉండేది తెలంగాణ ప్రజలకు తెలియాల తాగుబోతులు వేరు సోషల్ డ్రింకింగ్ అనేది వేరు ఇది తెలంగాణలో ఒక సంస్కృతి అది దొరల కుటుంబాల్లోనే కాదు నిరుపేదల కుటుంబాల్లో కూడా దాన్ని ఒక వ్యసనంలాగా చూడరు ఎప్పుడో పండుగలకు దసరా పండగో లేకుంటే ఎవరన్నా ఆఫర్ చేసినప్పుడో ఏదైనా మీటింగ్లలోనో కొంతమందికి ఏంటంటే యువకులుగా ఉన్నప్పుడే రెండు మూడు సార్లు వరుసగా తీసుకుంటే ఏమైందంటే నాలుగో రోజు కూడా కొంచెం తీసుకోవాలనిపిస్తుంది అంటే ఇంత లాంగ్ హిస్టరీలో ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ గారికి మద్యం అలవాటు ఉన్నా కూడా ఎన్నడూ ఆయన మత్తు వచ్చేంతగా అంతగా తాగలే ఆయన తాగడం ఎట్లుంటుందంటే తెలియాలి ప్రజలకు ఇది నెగిటివ్గా చూడకూడదు ఎవరు టీఆర్ఎస్ నాయకులు కూడా దీన్ని నెగిటివ్గా చూడొద్దు ఆయన ఒక్కసారి ఇట్లా సిప్ చేసి ఇక్కడ పెడతాడు కాఫీ అయితే చల్లడద్దు అని చెప్పి తొందర తొందరగా తాగుతాం టీ కూడా చల్లార్థని తొందర తొందరగా తాగుతాం మళ్ళీ దాని గురించి ఆయన ఆలోచించాడు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు ఆయన ఏదైతే దృష్టి పెడుతుంటాడో తదేక దీక్షతోని నిమిషాలు గంటలు కూడా ఆయనకు సొల్యూషన్ వచ్చేదాకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎదురుగా కూర్చున్న వాళ్ళతో కూడా ఆయన ఏ సబ్జెక్టు మీద మాట్లాడుతుంటాడో దాని మీద డివియేట్ కాకుండా గంటల గంటలు చర్చిస్తూ ఉంటాడు ఆయనకి ఏదైనా ఛాలెంజ్ వచ్చింది మైండ్లోకి సొల్యూషన్ దొరికేదాకా మాట్లాడుతూనే ఉంటాడు మళ్ళా గుర్తొస్తుంది నలభై నిమిషాలు అయిపోద్ది అప్పటికి ఇట్లా పెట్టుకుంటాడు మళ్ళా అడబెడతాడు అంటే ఎని తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట దాకా కూర్చున్నా కూడా ఒకటిన్నర పెగ్గా అయిపోతుంది అది అంటే నైంటీ ఎంఎల్ కూడా ఆయనే అంటే దీన్ని ఎంత దుష్ప్రచారం చేశారు అంటే ఒక ఒకనొక స్టేజ్లో ఒకరోజు ఏమైందంటే చాలామంది తెలియదు ఆయన కొంచెము పెరాలసిస్ లాగా వచ్చింది ఎక్కువ కాలే జస్ట్ ముఖంలో కొంచెం ఇట్లా పెద వంకర పోయింది పోయినప్పుడు డాక్టర్ చెప్పాడు మీరు ఈ సిగరెట్ను మద్యం ఆపకపోతే తెలంగాణ తేవాలి కదా కోట్లాది ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకున్నారు కదా అంటే తప్పకుండా నేను ఆపేస్తాను అని చెప్పాడు సిన్సియర్గా ఆపాడు ఆపిన తర్వాత సడన్గా బాడీలో చేంజెస్ వస్తాయి సరే మీరు లిమిటెడ్గా కంటిన్యూ కాకుండా బ్రేక్ ఇచ్చుకుంటూ మీరు మెల్లమెల్లగా బంద్ చేయాలి ఒకసారి బంద్ చేయకూడదు అని చెప్పారు ఆయన ఎన్నోసార్లు నేను ఆయనతో ఢిల్లీ యాత్ర కావచ్చు లేదా పల్లెనిద్ర కావచ్చు ఎన్నోసార్లు పోయినాం రోజు తాగే మనస్తత్వం కూడా కాదు ఆయనది పల్లెనిద పోయినప్పుడు ఎవరు మందు పోసింది మాకు అందరూ వివిధ ఇళ్ళల్లో కార్యకర్తల ఇళ్ళల్లో అడ్జస్ట్ అయితే ఆయన నన్ను తన పక్కనే ఒక మంచం వేసి నన్ను ఇక్కడ పడుకోమనేవాడు కొన్నిసార్లు ఢిల్లీ యాత్రలో అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి స్టార్టింగ్లో కాబట్టి ఆ నేషనల్ లీడర్ కూడా అప్పుడు గుర్తింపు రాలే టూ థౌజండ్ త్రీ సంగతి చెప్తున్నా నేను ఇక్కడ నుంచి ఢిల్లీ యాత్ర పోవడానికి మూడు రాత్రులు మేము మధ్యలో స్పెండ్ చేశాం ఆదిలాబాద్లో ఒక రాత్రి అయింది నర్సింహపూర్ దగ్గర ఒక రాత్రి అయింది గ్వాలియర్లో ఒక రాత్రి అయింది మాకు లాడ్జీలు దొరకాక కార్యకర్తలందరినీ ప్రాణహిత నదిలో పడుకోబెట్టాం అంత ఎందుకంటే పది వెయ్యి కార్లల్లో యాత్ర ఆ మూడు రాత్రులు కూడా నేను కేసీఆర్ ఒకటే రూమ్లో ఒకటే బెడ్లో పడుకున్నాం ఎన్నో రాత్రులు నేను ఆయనతోని ఆయన మందు ముట్టకుండా ఉన్న రాత్రులను చూశాను ఎందుకు దుష్ప్రచారం ఆయన మీద అంటే మొదటి నుండి కూడా తెలంగాణకు సంబంధించి కేసీఆర్ మీద వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేసే ఇది అందులో భాగమే ఇప్పుడు ఈ అన్నం వాళ్ళు దసరా పండుగ వస్తే మా ఫాదరు పటేల్ ఊరికి పెద్ద ఉండే ఆయన సంవత్సరం అంతా ఎప్పుడు కూడా ఎవరిని కూడా తాగొద్దు అంటాడు దసరా వచ్చినప్పుడు ఒక బీరి తెప్పించి గ్లాసులో పోసి మీరు కూడా తాగండి అనేవాడు అంటే ఎప్పుడు తాగద్దంటారు కదా మా ఇంట్లో తాడి ఉన్నా కూడా కళ్ళు కూడా తాగొద్దనేవాడు కళ్ళు కూడా మద్యం అనేవాడు అయితే మీరు కళ్ళే వద్దంటున్నారు ఇవి ఎందుకంటే దసరా అనేది మన సాంప్రదాయం రా దసరా నాడు కొంచెం మందు ముట్టాలి అంటాడు తర్వాత డెలివరీ అయిన మహిళలకు ఆ పెయిన్స్ ఉన్న టైంలో అంటే డెలివరీ కాగానే ఇమ్మీడియట్గా ఆ మత్తులో ఉంచడం కోసము మద్యం తాగిస్తారు ఇవన్నీ తెలంగాణలో అనాదిగా వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలు దీంతో సంబంధం లేకుండా ఒక పచ్చి తాగుబోతు అనే ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అది జయశంకర్ గారు కూడా ఎన్నో రాత్రులు మాతో ఉన్నాడు ఆయన కూడా ఒక సిక్స్టీ ఎంఎల్ తీసుకునేవాడు విద్యాసాగర్ రావు గారు కూడా నైంటీ ఎంఎల్ తీసుకునేవాడు ఒక సందర్భము నేను జయశంకర్ గారు విద్యాసాగర్ రావు గారు కూర్చున్నాము అయితే విద్యాసాగర్ రావు గారిది ఒక ప్రత్యేకమైన శైలి ఆయన ఒక పెగ్ తాగిన తర్వాత రెండో పెగ్గు సగం తాగేవాడు పెట్టేవాడు అయితే ఒకరోజు కేసీఆర్ గారు అడిగిళ్ళు విజన్న అనేవాడు విజన్న నువ్వేందే ఎప్పుడు సగం వదిలిపెట్టిపోతావు అంటే నేను వెంటనే అన్న సార్ ఆయన ప్రాజెక్ట్లో మనిషి కదా డెడ్ స్టోరేజ్ అని ఉంటుంది ప్రతి ప్రాజెక్టులో ఆ డెడ్ స్టోరేజ్ని కూడా తీసేస్తే ఎట్లా సార్ అందుకని అంటే ఇక నా చావుకు వచ్చిందని తెలివి అని విద్యాసావు గారు అన్నారు అంటే కొన్ని ఇటువంటి అనుభవాలు మాకున్నాయి అంటే వాళ్ళు ఎవరు కూడా మితిమీరి తాగిన వాళ్ళు కాదు మరి జయశంకర్ ఎందుకు తాగుబోతాను లేదు ఆయన నైట్ టైంలో ఎక్కడ కూర్చున్నా ఎవరైనా ఆఫర్ చేస్తే నో చెప్పేవాడు కాదు కేసీఆర్ గారు మాకు చెప్పింది ఒకటే ఏదైనా కూడా ఉండొచ్చు కానీ అది అలవాటుగా మారకూడదు అది లేకుండా బ్రతకలేమనే పరిస్థితి రాకూడదు ఏది వ్యసనంగా మారకూడదు అని చెప్పాడు ఒకరోజు నేను మటన్ తినను సార్ అన్నాను మటన్ చేస్తున్నాను నేను పక్కన కూర్చున్నా రాములు వచ్చి మటన్ ముక్క లేకపోతే నేను వద్దన్నా ఎందుకు వద్దంటున్నావు వేసుకో అన్నాడు సార్ నేను పదేళ్ళు అయింది నేను వద్దనుకున్నాను సార్ ఎందుకంటే హెల్త్ పరంగా అంటే మటన్తో ఏమి కాదు ఒకరోజు తింటే అసలే కాదు అని టెన్ ఇయర్స్ నుంచి తినడానికి కూడా ఆ రోజు మటన్ వేసాడు ఆ రోజు చెప్పాడు నాకు ఏదైనా వద్దనద్దు ఏది వ్యసనంగా మారకూడదు ఆ లిమిటేషన్స్లో ఉంటే ఏ లిటిగేషన్ ఉండదు అని చెప్పాడు ఆయన కాబట్టి కేసీఆర్ గారి మద్యం అలవాటు మీద ఇంతకు మించి ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ అవసరం అని నేను అనుకోవట్లేదు స్వీయ అనుభవం నుంచి నేను చెప్తున్నాను ప్రకాశం నమ్మినట్టయితే నేను చెప్పే మాటలు కూడా నమ్మండి రెండవది ఇంకా ఆయన మీద ఆరోపణలు సాధారణంగా ఇవాళ తెలంగాణ అంతటా వినిపిస్తున్న ఒక ఆరోపణ ఆయన ఎవరిని కలవట్లేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను అసలే కలవట్లేదు మీటింగ్లలో తప్ప వ్యక్తిగతంగా ఎవరిని కలవట్లేదు ప్రగతి భవన్లోకి రానియడం లేదు దీనికి కూడా నేను సమాధానం చెప్తాను ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నూటికి నూరు వాళ్ళు నమ్మకం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ప్రజాస్వామ్యంలో గ్రామ వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎన్నో అంచెళ్లలో వ్యవస్థ ఉంటుంది ఒక వాడలో ఏదన్నా సమస్య ఉంటే ఆ డ్రైనేజ్ కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు దోమల సమస్య కావచ్చు కోతుల సమస్య కావచ్చు ఫస్ట్ చెప్పాల్సింది వార్డు మెంబర్కి పరిష్కారం కాకపోతే సర్పంచ్కి పరిష్కారం కాకపోతే ఆ గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని చెప్పాలి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మండల అధ్యక్షుడిని చెప్పాలి మధ్యలో ఉన్న ఎంపీటీసీకి చెప్పాలి లేదా జెడ్పీటీసీకి చెప్పాలి జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పాలి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఎమ్మెల్యేకి చెప్పాలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో నేరుగా సంభాషించగలిగే అవకాశం ఉన్న వ్యక్తి చట్టసభల్లో కూర్చునే వ్యక్తి అంతకు మించి ఏ వ్యక్తి కూడా ఎమ్మెల్యేని దాటో ఎంపీని దాటో ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చిండు అని అంటే ఈ వ్యవస్థను పరిహాసించినట్టే అపహాస్యం చేసినట్టే సీఎంఆర్ఎఫ్ ఉంది చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ ఎవ్వరం కూడా సీఎంను కలిసి మాకు డబ్బులు ఇవ్వమని అడగం ఎందుకు అంటే అక్కడ ఒక ఏర్పాటు ఉంది ఎమ్మెల్యే దగ్గర పోయి సీఎంఆర్ఎఫ్ బిల్లులన్నీ పెట్టినట్టయితే ఆయన లెటర్ రాసి నేరుగా ఆయన కార్యాలయం నుంచి సీఎంఆర్ఎఫ్కి వస్తే అక్కడ నుంచి వాళ్ళు చెక్కులు వస్తాయి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు మీకు చెక్ వస్తున్నదని వాళ్ళు నేరుగా వాళ్ళ అడ్రస్ చెక్ వెళ్ళిపోతుంది రెండవది ఎల్ఓసి కావాలి లెటర్ ఆఫ్ క్రెడిట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ కూడా త్రూ ఇదే ఛానల్లో రావాల్సిందే ఎమ్మెల్యేలు అసమర్థులైనప్పుడు కదా నువ్వు ముఖ్యమంత్రి కంప్లైంట్ చేయాల్సిందే అప్పుడు మీడియా ఉంటుంది మీడియా ముందుకు చెప్పుకోవచ్చు మా ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు మేము ఇది చేయాలనుకుంటున్నాం లేదా పార్టీ రాష్ట్ర కమిటీ ఉంటుంది ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉండే ప్రధాన కార్యదర్శులు ఉంటారు మీ మీ జిల్లాలో కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు వాళ్ళు కదా ముఖ్యమంత్రిని అడగాల్సింది వీళ్ళందరినీ దాటేసి ఒక సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గరికి రావాలని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు ప్రజలు తమ ఆలోచన మార్చుకోవాలని నేను చెప్తున్నా అయితే ఎందుకు కేసీఆర్ మీద ఆరోపణ వచ్చింది ఇత గతంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ కూడా మారుమూల ప్రజలు కలవాలనుకున్నారా అంటే ఒక అఫెక్షన్ ముఖ్యమంత్రికి ప్రజలకు ఒక పేగుబంధం లాంటి సంబంధం ఉంటుంది ఈ ముఖ్యమంత్రికి ఎందుకు అంటే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని లేపడానికి నాకు తెలిసి రెండు కోట్ల మందికి పైగా ప్రజలను నేరుగా కలిశాడు ప్రతి మీటింగ్ నేను వెళ్ళాను ఆయనతో ఏ మీటింగ్లోకి వెళ్ళినా కూడా లక్ష నుంచి పదిహేను లక్షల వరకు ఉన్నారు అదే కాకుండా పల్లెనిద్రల పేరుతోని ఎన్నో గ్రామాలకు ఆయన వెళ్ళేవాడు ఉద్యమాన్ని రగిలింపజేయడానికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఆయుధంగా ఉపయోగించుకొని ఆ గ్రామానికి వెళ్ళేవాడు కరీంనగర్లో ఒక టిఆర్ఎస్ కార్యకర్తను ఆయన ఆయన మీద ఏదో దాడి జరిగినప్పుడు హాస్పిటల్లో ఇమీడియట్గా తీసుకుపోయిన తర్వాత అతన్ని కాపాడాలని చెప్పి హెలికాప్టర్ బుక్ చేసుకొని పార్టీ పెట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్లో పోయి నిజామాబాద్లో కార్యకర్తను పరామర్శించాడు దాంతో ఒక నమ్మకం వచ్చింది మాకేమన్నా అయితే మాకు ఒక నాయకుడు ఉన్నాడు అని అంటే ప్రజలకు కేసీఆర్కు ఉన్న పేగు బంధం ఏదైతే ఉన్నదో ముఖ్యమంత్రి అయిన తర్వాత అది తెగిపోయినట్టుగా ప్రజలు భావించడంలో తప్పేమీ లేదు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఎవరిని కలవకుండా ఎక్కువ సమయం ప్రజలకు ఏం కావాలనో ఆలోచిస్తున్నాడు కాబట్టే ఇన్ని పథకాలు వచ్చినా ఇంత డెవలప్మెంట్ జరిగింది ఇంకొకటి ఆయన ఆలోచన విషయంలో కూడా ఒక విషయం చెప్పాల అందరి వ్యక్తుల్లాగా కాదు ఆయన ఆయనకు ఆయన ఒక స్పిరిచువల్ లీడర్ నా దృష్టిలో స్పిరిచువల్ లీడర్ అంటే దేవుళ్ళకు మొక్కడం అది వేరు ఆ పనులు కూడా ఆయన చేస్తాడు చండీయాగం లాంటివి చేస్తాడు వాటితో పాటుగా స్పిరిచువల్ లీడర్ అంటే ఏంటంటే ఒక ఏకాగ్రత ఒక నిబద్ధత ఒక అంశం పట్ల నిమగ్నం కావడం గంటల కొద్దీ దానిలోనే లీనం కావడం పొద్దున పేపర్ చూసినప్పుడు ఏదన్నా ఒక సమస్య ఆయన దృష్టికి వస్తుంది ఆ రోజు కార్యక్రమాలన్నీ పక్కకు పోతాయి ఆ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్లతోని పన్నెండున్నరకు మీరు రండి మీటింగ్ పెట్టుకుందాం అంటాడు ఆ సమస్య మీద క్లారిటీ కోసం ఎక్స్పర్ట్స్ ఫోన్ చేస్తాడు నేరుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఫోన్ పోతుంది రాత్రి పదకొండింటికి కూడా నాకు ఫోన్ చేసిన సందర్భాలున్నాయి అంటే ఆయన విషయాన్ని తెలుసుకోవడానికి ఎంత చిన్న వ్యక్తినైనా అయినా అడిగి తెలుసుకుంటాడు అందరు చెప్పేది విన్న తర్వాత ఏది కరెక్టో డిసైడ్ చేసుకోవడానికి గంటల ఆలోచిస్తాడు ఆయన ఆలోచన స్రవంతికి ఎవరైనా అడ్డుకట్ట వేయబోతే వాళ్ళు ఆయన కోపానికి గురవుతారు ఆయన గురించి తెలిసిన వ్యక్తులు ఆయన దరిదాపుల్లో ఉంటారు కాబట్టి ఎవరు ఆయన డిస్టర్బ్ చేయడానికి ఇష్టపడరు కొన్నిసార్లు నేను మార్నింగ్ పేపర్ చదివేటప్పుడు పోయేవాడిని ఏదన్నా చెప్పబోతుంటే ఇట్లానేవాడు అనేవాడు నోట్లకి వెళ్ళి మాట రాగానే ఇట్లానేవాడు అంటే ఆయన ఏదో సీరియస్గా ఆలోచిస్తూ పేపర్ చదువుతున్నాడు అనేది అంటే ఆయన మనసరిగిన వాళ్ళుగా ఆయనను ఎవరు డిస్టర్బ్ చేయరు ఒకసారి కేంద్ర మంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చాడు బహుశా అప్పటికి ముఖ్యమంత్రి కాలేదు టీఆర్ఎస్ అయిన ఉన్న టైం అనుకుంటా నందినగర్కి వచ్చాడు ఆయన చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ కాకముందు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఎందుకు గలలేదు అని అంటే ఒక సీరియస్ అంశం పట్ల ఆయన ఆలోచనలో పడ్డాడు అంటే వెనుకట ఋషులు ఎట్లయితే ఒక తపస్సు చేసేటప్పుడు ఏకాగ్రతతో అట్లా చేస్తారో ఆయన విషయంలో కూడా నేను కళ్ళార చూశాను ఇప్పుడు మనుషులు ఎవరైనా గంటకు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి రోజుకు అరవై వేల ఆలోచనలు వస్తాయి ఏ మనిషికైనా ఈ అరవై వేల ఆలోచనలు ప్రతి నిమిషం మన మెదడును తొలుస్తూ ఉంటాయి ఒకే అంశం మీద ఐదు నిమిషాలు కూడా మనం ఎవరం కూడా ఆలోచించలేం అనుకుంటాం ఆలోచిద్దామని ఏదో వేరే అంశం వచ్చి మనల్ని టచ్ చేస్తుంది కానీ నేను కేసీఆర్ని ఒక్కరినే చూశాను ఆయనే క్షణాలు నిమిషాలు గంటలు రోజులు కూడా ఒకే అంశం మీద లీనమై ఆలోచిస్తాడు అందుకే అదే ఏకాగ్రత దాన్నే మెడిటేషన్ అంటారు అదే ధ్యానం అంటారు ధ్యానం అంటే ఏంది ఒకే అంశం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఏ ఆలోచనలను కూడా డిస్టర్బ్ చేయనీయకుండా పక్కకు దొలడం దాన్నే ధ్యానం అంటారు అటువంటి ఆ స్పిరిచువాలిటీ ఆయన లోపల ఉన్నది అట్లున్నది కాబట్టే నాలుగు వందల పథకాలు వచ్చాయి అట్లున్నది కాబట్టి మగళ్ళు మూడు షిఫ్టులల్లో పనిచేయించాడు ప్రతి నిమిషం కాళేశ్వరం గురించి ఆలోచించాడు ఇప్పుడు ప్రతి నిమిషం పాలమూరు రంగారెడ్డి గురించి ఆలోచిస్తున్నాడు అంత ఏకాగ్రత ఉన్నది కాబట్టి ఆయనే ఒక సక్సెస్ఫుల్ సీఎం కాగలిగాడు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అడగకుండానే కూరనిదే వరాలు ఇచ్చే దేవుడు లే ముఖ్యమంత్రి రూపంలో ఉన్నప్పుడు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి తనే ఆలోచించి తనే పథకాలను రూపొందించి అమలు చేస్తున్నప్పుడు కలవాల్సిన అవసరం ఏంది